వికారాబాద్ జిల్లా పరికి పట్టణంలోని శారదా గార్డెన్స్ లో నిర్వహించిన ఉచిత కోచింగ్ సెంటర్ శిబిరాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి. విద్యార్థులందరూ ఉచిత కోచింగ్ ను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నియోజకవర్గ యువతకి ఎక్కువగా ఉద్యోగాలు రావాలని గట్టి సంకల్పంతో కోచింగ్ లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందాలన్నారు. ఇక జిల్లాలో ముందుగా పరిగిలోనే ఉచిత కోచింగ్ ప్రారంభించారని చెప్పారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పిల్లలు కోచింగ్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఆ ఖర్చులు కూడా పెట్టుకోలేని పరిస్థితులలో ఉంటారు. వాళ్ళకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాం కాబట్టి కోచింగ్ సెంటర్స్ మీరే పెట్టండి అనే దాంట్లో వారు ఇచ్చిన ఆదేశంతో వికారాబాద్ జిల్లాలో మొట్టమొదటిగా మొదలుపెట్టిన మా సోదరులు మహేష్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తాము. వారు ఏ కోరిక అయితే నిజంగా మీరు అందరూ సక్సెస్ కావాలి, ఉన్న ఉద్యోగాలలో సగానికి పైగా నా నియోజకవర్గానికి రావాలి అనేదైతే కమిట్మెంట్. మన ఒక్క వికారాబాద్కి 739 ఉద్యోగాలు ఒక వికారాబాద్ జిల్లాకే రావడం అనేది చాలా గొప్ప విషయం. దీంట్లో ఎవ్వరు పోటీ రారు బయట వాళ్ళు, మీకు మీరే పోటీ. ఇంతమంది చెప్తున్నట్టు మీకు మీరే పోటీ. ఇక్కడ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా స్థానికంగా మీకే రావడానికి అవకాశం ఉంది. 5% ఏదైతే 5% ఏదైతే ఉందో వేరే జిల్లాలో కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కష్టపడి చదవండి, ఇష్టంతో చదవండి. చిన్నదా పెద్దదా కాదు, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు 150,000 ఉద్యోగాలు అంటే 130,000 ఉద్యోగాలు ఇప్పటికే ఫిలప్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన, గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు పార్టీలో సమయం